తూలు బొమ్మల చిత్రాలు సమర్పించు. జిఎస్టి, జిఎస్టి అంటే గాడ్ సైతాన్ అండ్ టెక్నాలజీ. ఈ సినిమాని జానకిరామ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షక ఆదరణ పొందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ప్రేక్షకులను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మా చిత్రం యొక్క టీజర్ని లాంచ్ చేసిన మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, సమాజంలో దేవుడి పైన, దయ్యం పైన, సైన్స్ పైన ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు, మూఢ నమ్మకాలు బలంగా నమ్మే ఆది కాలం నుండి ఎంతో టెక్నాలజీ పెరిగినా ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలే రీసెంట్గా కరోనా టైంలో కూడా వచ్చాయి. మనందరికీ తెలిసిన విషయం, కరోనా వచ్చింది, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయింది, అన్నీ మూతపడ్డాయి, అందులో భాగంగా దేవాలయాలు కూడా మూతపడ్డాయి. అప్పుడు దేవాలయాలు మూతపడ్డాయి, మరి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు గురించి చెప్పే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తారని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దేవుడు గురించి ప్రశ్నిస్తున్న సందర్భంలో కరోనా అనే సైతాన్ ఎగ్జాంపుల్, ఇక్కడ కరోనాని మనం సైతాన్గా భావిద్దాం, కరోనా అనే సైతాను ఒక దేశం నుంచి మరొక దేశానికి, పట్టణం నుంచి పల్లెటూరికి పాకి ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధనం చేసి ప్రపంచంలోని జనాలందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఎన్నో లక్షల మందిని బలి తీసుకున్నది కదా, అప్పుడు కరోనా అనే సైతాన్ గెలిచింది అనుకోవాలా, దేవుడు ఓడిపోయింది అనుకోవాలా? అంతెందుకు? కరోనా వచ్చి కొన్ని రోజుల తర్వాత తగ్గిన తర్వాత కొందరు అమ్మయ్య దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాము, దేవుడు ఉన్నాడని కొందరు అనుకుంటున్నారు. కొందరు కరోనా వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో చేరి డాక్టర్ సలహాలు పాటించి కరోనా నుంచి కోలుకున్న వాళ్ళు డాక్టర్సే దేవుళ్ళని మరికొందరు అంటున్నారు. కరోనా సోకి చనిపోయిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఈ మాయదారి మహమ్మారి కరోనా అనే సైతాన్లా పట్టి మా వాళ్ళని బలి తీసుకుందని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకొందరు అంటున్నారు. ఇలా కరోనా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న టైంలో కూడా సమాజంలో చాలామంది దేవుడి గురించి, దయ్యం గురించి, సైన్స్ గురించి మాట్లాడుకుంటూ ఎన్నో ప్రశ్నించుకుంటున్నారు. మరి ఏది వాస్తవం అనుకోవాలి? దేవుణ్ణి సృష్టించింది మనిషి అని, కాదు కాదు మనిషిని సృష్టించిందే దేవుడని, ఇలా ఎన్నో ప్రశ్నలు మనుషుల మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్నలోంచి ఓ కంటెంట్ తీసుకొని దాన్ని బలమైన కథగా మలిచి కామెడీ, సస్పెన్సు, హర్రరు, థ్రిల్లరు తో పాటు ఒక మంచి మెసేజ్ని ఇస్తున్నటువంటి కమర్షియల్ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తుందని భావిస్తున్నాను. మరొకసారి మా చిత్రం యొక్క టీజర్ని లాంచ్ చేసిన మా గురుగారికి, మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్స్, మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.